సో లాంగ్ డివిజన్ వితౌట్ రిమైండర్, రిమైండర్ జీరో వచ్చేటువంటి సమ్స్ లాంగ్ డివిజన్ మెథడ్లో. సో డివిజన్ అంటే మనం ఏం నేర్చుకున్నాము, రిపీటెడ్ సబ్ట్రాక్షన్ లేకపోతే షేరింగ్ ఈక్వల్లీ సమ్ ఆబ్జెక్ట్స్ అని నేర్చుకున్నాము. సో రిపీటెడ్ అడిషన్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో అయిపోయింది. ఇప్పుడు మనము నార్మల్ డివిజన్ లాంగ్ డివిజన్ మెథడ్ చూద్దాం, త్రీ డిజిట్ నెంబర్స్ని వన్ డిజిట్ నెంబర్తో చేయడం. ఓకేనా, ఫస్ట్ డివిజన్లో మనం ఏం చేస్తాం, ఈ నెంబర్స్ని డివిజన్లో అరేంజ్ చేసుకోవాలి. టూ కార్డ్స్ డ్రా చేస్తున్నాను, దీంట్లో ఫస్ట్ బిగ్గర్ నెంబర్ అదేంటి డివిడెండ్ని ఈ కర్వ్స్ మధ్యలో రాసేయాలి. నెక్స్ట్ ఏ నెంబర్తో డివైడ్ చేస్తున్నామో అది డివైజర్, దాన్ని లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కర్వ్లో రాసేస్తాం. ఓకేనా, ఇచ్చినటువంటి నెంబర్స్ని డివిజన్లో ఇలా అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ నెంబరు త్రీ ఈ డివిడెండ్ని త్రీతో ఇప్పుడు డివిజన్ చేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ సింగిల్ డిజిట్ తోటి త్రీ డిజిట్ నెంబర్స్ చేస్తున్నాం. నేను వన్ డిజిట్ మాత్రమే తీసుకొని డివిజన్ చేయాలా, టూ డిజిట్స్ తీసుకోవాలా, లేదా త్రీ డిజిట్స్ తీసుకోవాలా? సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, స్టార్టింగ్ డిజిట్ త్రీ కంటే ఎక్కువ ఉందా లేదా త్రీతో సమానంగా ఉన్నా పర్లేదు. త్రీ కంటే ఎక్కువ లేదా అదే నెంబర్ ఉందనుకోండి, వన్ డిజిట్ తీసుకొని మనం డివిజన్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ స్టార్టింగ్ డిజిట్ ఇక్కడ ఇచ్చినటువంటి డివైజర్ కంటే తక్కువగా ఉంటే మనం టూ డిజిట్స్ తీసుకొని డివిజన్ స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ అది చెక్ చేద్దాం. స్టార్టింగ్ డిజిట్ ఏముంది, నైన్. నైన్ అనేది త్రీ కంటే ఎక్కువే. సో మనం ఒక డిజిట్ని తీసుకొని డివిజన్ చేయొచ్చు. ఓకేనా, సో నైన్, ఈ నైన్లో త్రీ ఎన్ని టైమ్స్ ఉంటుంది అంటే ఎన్ని త్రీస్ కలిపితే నైన్ అవుతుంది, లేదా త్రీ టేబుల్లో నైన్ ఎప్పుడు వస్తుందో ఆ టేబుల్ రీడ్ చేస్తూ మనం చూద్దాం. త్రీ వన్ జా త్రీ, త్రీ టూ జా సిక్స్, త్రీ త్రీ జా నైన్ వచ్చేస్తుంది కదా. త్రీని త్రీతో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ నైన్ వస్తుంది. ఓకేనా, ఈ త్రీ ఆల్రెడీ ఇక్కడ ప్రోడక్ట్ మిడిల్లో ఉంటుంది డివిడెండ్ ప్లేస్లో. సో ఈ మిడిల్ నెంబర్ని క్వశ్చన్ ప్లేస్లో రాయాలి. త్రీ త్రీ జా నైన్ డివిడెండ్లో ఈ నెంబర్ కింద రాసేసి, నేను ఓన్లీ వన్ డిజిట్ని తీసుకున్నాను కాబట్టి ఆ స్టార్టింగ్ డిజిట్ కిందే రాయాలి. త్రీ త్రీ జా నైన్. సో మనం డివిజన్లో సబ్ట్రాక్షన్గా చేసేది, సో నైన్ మైనస్ నైన్ జీరో. సో ఫస్ట్ డిజిట్ అయిపోయింది. నెక్స్ట్ గో టు సెకండ్ డిజిట్. సెకండ్ డిజిట్ ఏంటి, త్రీ. ఈ నెంబర్ని ఇక్కడ షిఫ్ట్ చేద్దాం, బ్రింగ్ డౌన్ త్రీ. సో ఇప్పుడు మనము ఈ త్రీని త్రీతో డివిజన్ చేయాలి. సో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి కదా, ఇక్కడ డివైజర్ కంటే ఈ నెంబర్ తక్కువగా ఉందా, ఎక్కువగా ఉంది, లేదా సమానంగా అదే నెంబర్ ఉందో లేదో. సో ఇక్కడ త్రీ ఉంది, ఇక్కడ కూడా త్రీ ఉంది, సో సేమ్ నెంబర్ ఉంది. సో ఇంకొక నెంబర్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, బ్రింగ్ డౌన్ చేసుకోవాల్సిన అవసరం. ఈ సింగిల్ డిజిట్ని మనం ఇప్పుడు డివిజన్ చేద్దాం. ఓకేనా, ఈ నెంబర్లో ఈ త్రీ టేబుల్లో త్రీ ఎప్పుడు వస్తుంది, త్రీ వన్ జా త్రీ, త్రీ వన్ జా త్రీ. సో మిడిల్ నెంబర్ అనేది క్వశ్చన్ ప్లేస్లో రాసి వచ్చినటువంటి ఆ ప్రోడక్ట్ని కింద రాయాలి. ఈ నెంబర్ కింద రాసాం. సో మళ్ళీ మనం ఏం చేస్తాము, సబ్ట్రాక్షన్ చేయాలి. త్రీ మైనస్ త్రీ, జీరో స్టార్టింగ్ ఉన్నా లేకపోయినా ఒకటే. సో దాన్ని మనం కౌంట్లోకి తీసుకోవట్లేదు. త్రీ మైనస్ త్రీ, ఒక నెంబర్లోంచి అదే నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, జీరో వస్తుంది. త్రీ మైనస్ త్రీ జీరో. సో సెకండ్ డిజిట్తో డివిజన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ గో టు థర్డ్ డిజిట్. ఇప్పుడు ఈ నెంబర్ని ఇక్కడికి షిఫ్ట్ చేద్దాం. సో ఈ నెంబర్ ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాను ఉద్దేశంతో ఇక్కడ నేను ఆరు మార్క్ పెట్టాను. తర్వాత సిక్స్ని కిందికి రాసేసాను. ఇప్పుడు త్రీ కంటే సిక్స్ ఎక్కువ తక్కువ చెక్ చేసుకోవాలి కదా. సో త్రీ కంటే సిక్స్ ఎక్కువే. సో ఈ డిజిట్తో మనం మల్టిప్లై చేయొచ్చు. త్రీ టేబుల్లో సిక్స్ ఎప్పుడు వస్తుంది, త్రీ వన్ జా త్రీ, త్రీ టూ జా సిక్స్. త్రీని టూతో మల్టిప్లై చేస్తే సిక్స్ వస్తుంది. త్రీని టూతో మల్టిప్లై చేస్తే సిక్స్ వచ్చేసింది. మళ్ళీ మనం ఏం చేయాలి, సిక్స్ మైనస్ సిక్స్ సబ్ట్రాక్షన్. సిక్స్ మైనస్ సిక్స్ ఎంత, జీరో. సో ఇంకొక డిజిట్ ఉందా మనం బ్రింగ్ డౌన్ చేసుకోవడానికి, ఇంకో నెంబర్ కిందికి రాయడానికి ఇంకొక డిజిట్ లేదు. సో ఇక్కడతో డివిజన్ అయిపోయింది. సో ఇక్కడ రిమైండర్ మనకి ఎంత వచ్చేసింది, జీరో. సో మనం చేసాం కూడా వితౌట్ రిమైండర్, రిమైండర్ ఈ నెంబర్ లేకుండా ఉన్నటువంటి సమ్స్ ఇవి. సో రిమైండర్ జీరో వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఇవన్నీ రాసుకుందామా. డివిడెండ్ ఎంత ఇక్కడ, 236. లెఫ్ట్ సైడ్ కర్వ్లో ఉండేది ఏంటి, డివైజర్. రైట్ సైడ్ ఉన్నటువంటి కర్వ్ ఏంటి, కోషంట్. ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అక్కడ ఫోర్ డిజిట్ నెంబర్ ఉంది, ఫోర్తో డివిజన్ చేయాలి. ఫస్ట్ ఈ నెంబర్ని డివిజన్లో అరేంజ్ చేద్దాం. సో కర్వ్స్ మధ్యలో డివిడెండ్ లేదా బిగ్గర్ నెంబర్ని రాసాము. ఏ నెంబర్ని అయితే ఏ నెంబర్తో డివైడ్ చేస్తున్నామో అది డివైజర్ అవుతుంది, దాన్ని లెఫ్ట్ సైడ్ కర్వ్లో రాస్తాము.
సో ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ డిజిట్ తీసుకోవాలా లేదా టూ డిజిట్ తీసుకోవాలా చెక్ చేద్దాం. స్టార్టింగ్ డిజిట్ ఫోర్ ఫైవ్ ఉంది అంటే ఇది ఫోర్ కంటే ఎక్కువే. సో స్టార్టింగ్ డిజిట్ తీసుకొని మనం చేయొచ్చు. సో ఫోర్ టేబుల్లో ఫైవ్ వస్తుందిలే చూద్దాం. ఫోర్ వన్ జా ఫోర్, ఫోర్ టూ జా ఎయిట్, ఫోర్ త్రీ జా ట్వెల్వ్. సో ఫైవ్ కంటే ఎక్కువ నెంబర్స్ వస్తున్నాయి కానీ ఫైవ్ అనే నెంబర్ ఫోర్ టేబుల్లో రాలేదు. సో అలాంటప్పుడు నేను ఏం చేయమన్నాను, మల్టిపుల్ సెవెన్ని రాసుకుందాం. ఫోర్ టేబుల్లో వచ్చేటువంటి ప్రోడక్ట్స్ అన్నీ ఇలా రాసేసుకొని సమ్ చేద్దాం. ఫోర్ వన్ జా ఫోర్, ఫోర్ టూ జా ఎయిట్, ఫోర్ త్రీ జా ట్వెల్వ్, ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్, ఫోర్ ఫోర్ జా టెన్. నేను ఫోర్ రాసాను, అలా ఫైవ్ రాశాను. సో అందులో ఫైవ్ అబోవ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి లేదా ఫైవ్ తర్వాత ఉండేటువంటి నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఇది ఫైవ్ ఆఫ్టర్ నెంబర్ కాదు, ఇది ఫైవ్ తర్వాత వచ్చేటువంటి నెంబర్. అంటే ఫైవ్ తర్వాత సిక్స్ సెవెన్ ఎయిట్ నెంబర్ ఉంది. సో ఆ నెంబర్ని అండర్లైన్ చేసి దాని యొక్క ముందు నెంబర్ మనం ఇక్కడ టేబుల్లో తీసేసుకోవాలి. సో ఎయిట్ కంటే బిఫోర్ నెంబర్ ఏముంది, ఫోర్. ఆ ఫోర్ ఎప్పుడు వస్తుంది ఫోర్ టేబుల్లో, వన్ జా ఫోర్ వన్ జా ఫోర్. ఓకేనా, ఇక్కడ మనకు డైరెక్ట్ ఆ నెంబర్ ఈ టేబుల్లో వచ్చేసింది కాబట్టి డైరెక్ట్ రాసేసాము. ఇక్కడ ఫైవ్ అనేది ఫోర్ టేబుల్లో రావట్లేదు కాబట్టి నేను జస్ట్ ప్రోడక్ట్స్ రాసుకొని ఫైవ్ కంటే ఎక్కువ ఉన్నటువంటి నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయో అక్కడ అండర్లైన్ చేశాను. దాని యొక్క బిఫోర్ నెంబర్ని టేబుల్లో మనం చేసుకోవాలి, ఎందుకంటే ఫైవ్ కంటే తక్కువ నెంబర్ ఇక్కడ రాయాలి. ఫైవ్ కంటే ఎక్కువ నెంబర్ రాయదు, మనం స్మాలర్ నెంబర్ నుంచి బిగ్గర్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయలేము. బిగ్గర్ నెంబర్లో నుంచి స్మాలర్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి ఫైవ్ కంటే చిన్న నెంబరు స్టార్టింగ్ నెంబర్ ఏంటో అది రాయాలి. ఉన్న వాటిలో ఫైవ్ కంటే చిన్న నెంబర్ ఏంటి, సో ఫైవ్ మైనస్ ఫోర్, ఫైవ్ మైనస్ ఫోర్ వన్ వచ్చేసింది. సో స్టార్టింగ్ డిజిట్తో డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ బ్రింగ్ డౌన్ సిక్స్. సో సిక్స్టీన్ అనేది ఫోర్ కంటే ఎక్కువే. సో మనం ఈ డైరెక్ట్ డివిజన్ చేయొచ్చు. ఫోర్ టేబుల్లో సిక్స్టీన్ ఉందా ఇక్కడ, ఉంది. ఎస్, వన్ టూ త్రీ ఫోర్, ఫోర్ జా ఫోర్, ఫోర్ జా సిక్స్టీన్. సో మళ్ళీ మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. సిక్స్టీన్ మైనస్ సిక్స్టీన్ సేమ్ నెంబర్ ఉంది, డైరెక్ట్ జీరో రాసేసుకోవచ్చు మనము. నెక్స్ట్ బ్రింగ్ డౌన్ థర్డ్ డిజిట్, వాట్ ఇస్ ద డిజిట్, ఎయిట్. సో ఫోర్ టేబుల్ ఎయిట్ ఉంది కదా, వన్ నైన్ టూ, ఫోర్ టూ జా ఎయిట్. మళ్ళీ సబ్ట్రాక్షన్, ఎయిట్ మైనస్ ఎయిట్ జీరో. నెక్స్ట్ బ్రింగ్ డౌన్ ఫోర్, నెక్స్ట్ డిజిట్ని బ్రింగ్ డౌన్ చేసాం. ఫోర్, ఫోర్ టేబుల్ ఫోర్ వస్తుంది కదా, ఫోర్ వన్ జా ఫోర్, ఫోర్ వన్ జా ఫోర్, ఫోర్ మైనస్ ఫోర్ జీరో. సో లాంగ్ డివిజన్ నంబర్స్ ఎన్ని డిజిట్స్ ఉన్నా మనం ఈ డివిజన్ చేసే విధానం మాత్రం సేమ్. ఒక్కొక్క డిజిట్ మనం పెంచుతూ ఉన్నప్పుడు మనం ఒక్కొక్క స్టెప్ పెరుగుతూ ఉంటుంది ఇక్కడ, బట్ చేసే విధానం అయితే అన్నింటి కూడా ఒకటే. టూ డిజిట్ నెంబర్స్ చేసినా, త్రీ డిజిట్ నెంబర్ చేసినా, ఫోర్ డిజిట్ నెంబర్ చేసినా సేమ్ మెథడ్. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, జీరో ఆర్ 1421. క్వశ్చన్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్ మనకి ఆన్సర్ అవుతుంది. ఇది కోషంట్, ఇది డివైజర్, మిడిల్ నెంబర్ డివిడెండ్, ఇక్కడ వచ్చినటువంటి కింద రిమైండర్. సో దీని యొక్క ఆన్సర్ ఏంటి, 1421. సో ఈ సమయం యొక్క ఆన్సర్ ఏంటి, 312. క్వశ్చన్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబరే మనకి ఆన్సర్ అవుతుంది, పొరపాటున కూడా రిమైండర్లో ఉన్న ఆన్సర్ రాయకూడదు, రిమైండర్లో వచ్చినటువంటి నెంబర్ రాయకూడదు, క్వశ్చన్ ప్లేస్లో ఉన్నటువంటిదే ఈ సమ్ యొక్క ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ లాంగ్ డివిజన్ మెథడ్లో సాల్వ్ చేసి దాని యొక్క వెరిఫికేషన్ కూడా చూద్దాం. అంటే నేను చేసినటువంటి డివిజన్ రైట్ ఆర్ రాంగ్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ 4284 డివైడెడ్ బై 2 ఉంది. ఈ నెంబర్స్ని మనం డివిజన్లో అరేంజ్ చేద్దాం. 4284 డివైజర్ ఎంత ఉంది, 2 ఉంది, అది లెఫ్ట్ సైడ్ కర్వ్లో రాసేసాను. సో ఇప్పుడు డివిజన్ చేద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ డిజిట్ 2 కంటే ఎక్కువే ఉంది, సో ఒక డిజిట్ సరిపోతుంది. టూ టేబుల్లో ఫోర్ ఎప్పుడు వస్తుంది, టూ వన్ జా టూ, టూ టూ జా ఫోర్, టూ టూ జా ఫోర్. సబ్ట్రాక్షన్, ఫోర్ మైనస్ ఫోర్ జీరో. నెక్స్ట్ ఏం చేయాలి, సెకండ్ నెంబర్ని కిందికి షిఫ్ట్ చేయాలి, బ్రింగ్ డౌన్ టూ. జీరో టూ అన్న ఓన్లీ టూ అన్న ఓకే. సో టూ టేబుల్లో టూ మళ్ళీ ఎప్పుడు వస్తుంది చెప్పండి, టూ వన్ జా టూ, టూ వన్ జా టూ. మైనస్ టూ మైనస్ టూ జీరో. నార్మల్గా పిల్లలు చేసే పొరపాటు ఏంటి, టూ వన్ జా టూ కదా, ఈ క్వశ్చన్ ప్లేస్ రాయకుండానే టూ కింద టూ రాసిస్తారు అయిపోతుంది. సో అలా క్వశ్చన్ ప్లేస్ రాయకుంటే అది ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. సో కంపల్సరీ టూ వన్ జా ఇలా రీడ్ చదివేటప్పుడే టూ వన్ జా టూ అని రాసేసి క్వశ్చన్ ప్లేస్ నెంబర్ రాసి ఏ నెంబర్ కూడా మిస్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ నెంబర్ షిఫ్ట్ చేద్దాం కిందికి. నెక్స్ట్ డిజిట్ ఏముంది, ఎయిట్ ఉంది. సో టూ టేబుల్లో ఎయిట్, టూ వన్ జా టూ, టూ టూ జా ఫోర్, టూ త్రీ జా సిక్స్, టూ ఫోర్ జా ఎయిట్, టూ
4 is 8. Malli subtraction. 8 minus 8, 0. Now bring down 4. Again 2 table. When comes 4, 2 1 is 2. 2 2 is 4. 2 2 is 4. 4 minus 4. 0. ఇంకొక డిజిట్ లేదు కాబట్టి ఇక్కడికి స్టాప్ అయిపోయింది. సో వీటిలో డివైజర్ ఏంటో డివిడెండ్ ఏంటో మనం రాద్దాం. డివిడెండ్ ఏముంది 4284. వచ్చినటువంటి క్వశ్చన్లో బిగ్గర్ నెంబర్ ఎప్పుడు డివిడెండే అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటి డివైజర్ 2, రైట్ సైడ్ ఉన్నది ఏంటి కోషెంట్ 2142, రిమైండర్ ఎంత వచ్చేసింది 0 వచ్చేసింది. సో వీటిని యూజ్ చేసి వెరిఫికేషన్, ఇప్పుడు ఈ చేసినటువంటి డివిజన్ రైట్ ఆర్ రాంగ్ తెలుసుకోవడానికి వెరిఫికేషన్ ఫార్ములా ఏం చెప్పాను, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ డివైజర్ ఇంటూ కోషన్ ప్లస్ రిమైండర్. డివిడెండ్ని నేను డిఐ అని రాస్తున్నాను, అలాగే డివైజర్ అంటే డి ఇంటూ కోషన్ని క్యూ స్టార్టింగ్ లెటర్స్ రాస్తున్నాను ప్లస్ రిమైండర్ మీన్స్ నేను ఆర్ అని రాస్తున్నాను, అన్నిట్లో స్టార్టింగ్ లెటర్స్ ఇక్కడ రాస్తున్నాను. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ డివైజర్ ఇంటూ కోషన్ బ్రాకెట్తో క్లోజ్ చేశాను ప్లస్ రిమైండర్, ఇక్కడ ఇంటూ ప్లస్ ఉంది. సో నేను ఇక్కడ ఫస్ట్ ఇంటూ చేయాలని ఉద్దేశంతో నేను ఇక్కడ బ్రాకెట్ పెట్టాను. సో ఫస్ట్ బ్రాకెట్లో చేసిన తర్వాత రిమైండర్ని యాడ్ చేద్దాం. సో ఈ నెంబర్స్ అన్నీ కూడా అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, అక్కడ వాటి ప్లేస్లో రాసేద్దాం. డివిడెండ్ అంటే ఏముంది ఇక్కడ 4284 ఈజ్ ఈక్వల్ ఓపెన్ ద బ్రాకెట్ డివిజర్, డివైజర్ ఎంత ఉంది 2 ఇంటూ క్యూ మీన్స్ కోషెంట్ ఎంత ఉంది 2142, ఇది క్లోజ్ చేసేసాను ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది ఇది 0, వితౌట్ రిమైండర్ సమ్స్. సో కంపల్సరీ రిమైండర్ 0 ఉంటుంది. నెక్స్ట్ ఈ నెంబర్ యాస్టిస్గా రాద్దాం, ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని 4284. సో నేను ఫస్ట్ ఏం చెప్పాను ఇందులో ఉన్న సమ్ ఫస్ట్ చేసేద్దాం, 2 ఇంటూ 2142ని 2తో మల్టిప్లై చేస్తాం. 2 ఇంటూ ఉంది కదా, 2 2 4, 2 4 8, 2 1 2, 2 2 4, ఎంత వచ్చింది 4284. 4284 ఈజ్ ఈక్వల్ ఈ నెంబర్ యాస్టిస్గా రాద్దాం 4284. దీనికి నెక్స్ట్ ఏం చేయాలి 0ని యాడ్ చేస్తున్నాం. ఏ నెంబర్కైనా 0 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అదే నెంబర్ వస్తుంది, ఏ దాని నెంబర్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. 4824 ఈ నెంబర్కి 0 యాడ్ చేస్తే మళ్ళీ నాకు అదే వస్తుంది. సో ఈ రెండు ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ నెంబర్స్ ఈక్వల్గా ఉన్నాయా, 4284 4284, అంటే వెరిఫికేషన్ చేసినప్పుడు ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ ఎంత వచ్చేసిందో రైట్ సైడ్ కూడా అంతే వచ్చింది, అంటే ఇప్పుడు నేను చేసినటువంటి సమ్ కరెక్ట్, ఇందులో ఎలాంటి మిస్టేక్ లేదు. ఇది లాంగ్ డివిజన్ వితౌట్ రిమైండర్, అంటే రిమైండర్ 0 ఏ నెంబర్ కాకుండా 0 రావడం అన్నట్టు.